మూడొద్దులైనా మార్చురీలోనే. జిల్లా ఆసుపత్రుల్లో ఆలస్యంగా పోస్టు మార్టాలు. మార్చురీల వద్ద మృతుల బంధువుల పడిగాపులు, డ్యూటీ టైమింగ్స్ పాటించని ఫోరెన్సిక్స్ డాక్టర్లు. రాత్రిపూట పోస్టుమార్టాలు ఎక్కడా చేస్తలేరు, పైసలు ఇస్తేనే చేస్తున్నారనే ఆరోపణ. ఇగో హనుమకొండ జిల్లా గోపాల్పూర్ కోమటిపల్లికి చెందిన సాయి కుమార్ మార్చి 19న రైలు ఢీకొని చనిపోయాడు. అనుమానాస్పద మృతిగా భావించిన కాజీపేట రైల్వే పోలీసులు 20న ఉదయం వరంగల్ ఎంజీఎం మార్చికి డెడ్ బాడీని తరలించారు. విచారణ పేరుతో ఆ రోజు పోస్టుమార్టం చేయలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం దాటిన ఫోరెన్సిక్ డాక్టర్లు అందుబాటులో లేరని డెడ్ బాడీని మార్చిలోనే ఉంచారు. చనిపోయి మూడొద్దులైనా పోస్టుమార్టం చేయకపోవడంతో బంధువులు ఆందోళన దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడొద్దుల పిట్టెకు పెట్టే టైం వచ్చినా అంత్యక్రియలకు కూడా కాకపోయేనని ఆవేదన చెందారు. చివరకు డాక్టర్లు మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం చేసి డెడ్ బాడీని బంధువులకు అప్పగించారట. ఇక ఓ పని చేయరుగా, ఈ డాక్టర్లు అన్ననే మూడొద్దులు చేరి, అన్ననే దినాలు చేరి, అన్ననే మీరే గుండ్లు కొట్టించుకోవచ్చు. అప్పుడు యొక్క చచ్చిపోయిన మనిషిని కూడా సావు కూడా సజావంగా జరుగుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో సావు కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగే పరిస్థితి లేదు. మొన్న హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, రాత్రిపూట కూడా పోస్టుమార్టాలు చేస్తారు, ఎప్పటికప్పుడే వచ్చిన డెడ్ బాడీ వచ్చినట్టే పంపిస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డెడ్ బాడీలు బాగా పెరుగుతూ ఉంటాయి కదా, ఈ మా పరిపాలనలో వీటిని ఎక్కడికక్కడ పంపిస్తూనే ఉంటాం అనేటువంటి యాంగిల్ చెప్పుకొచ్చాడు. ఏమైంది హరీష్ రావు గారు? మరి రాష్ట్రంలోని సర్కార్ దవాఖానలో పోస్టుమార్టం ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి 2-3 రోజులు పడుతున్నది. మూడొద్దుల పిట్టెకు పెట్టే టైం నాటికి కూడా డెడ్ బాడీలు మార్చిరీలు దాటి కాటికి చేరని పరిస్థితి నెలకొంది. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మృతి కేసుల్లో పోలీసుల విచారణకే ఒక రోజంతా పోతున్నది. జిల్లా కేంద్రాల్లోని పెద్ద ఆసుపత్రులకు వచ్చిన డెడ్ బాడీలను వచ్చినట్టే మార్చిరీల్లో వేసి సిబ్బంది తాళం వేసుకొని పోతా ఉన్నారట. ఇక పైసలు ఇస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఇక ఇది పరిస్థితి. ఇక మళ్ళా నిన్న ఒకటి సోషల్ మీడియాలో ఒకటి ఎవరో మంజూరు అయ్యా నాకు, భారతదేశ జనాభా 142 కోట్లు చేరింది, దీనికోసం కష్టపడ్డ వాళ్ళందరికీ శుభాకాంక్షలు అని చెప్తా ఉన్నాడు ఒక ఆయన ఎవరో.